సేవా సంక్షేమం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించనుందిగా డాక్టర్ విజయరాజుని కోరుతున్నాను. నా ఫోన్ తీయండి. అమెరికా పౌరసత్వం కలిగిన వ్యక్తులు కాస్త ఒకంత గర్వంగా అమెరికా పౌరసత్వం ఉంటే ప్రపంచంలో మీరు ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక మా ఎంబసీస్కి ఆ దేశాల్లో ఉన్న ఎంబసీస్కి మా వివరాలు కనుక మేము అందజేస్తే మమ్మల్ని వచ్చి ఫ్లైట్లోనూ హెలికాప్టర్లోనూ వచ్చి కాపాడుతారు. ప్రపంచంలో ఎక్కడున్నా సరే అమెరికాకి ఆ శక్తి ఉంది అని వారు చెప్పారు. ఆ టైంలో మనం కూడా నిజమే కాబట్టి మనకి మన కంట్రీ అంటే మన భారత్కి మన దేశానికి అంత శక్తి లేదేమో, మన పౌరులకి ప్రపంచంలో ఎక్కడున్నా కాపాడగలిగేంత అంత శక్తి మనం సాధించలేదేమో అనే భావన ఆ రోజు లేదు. ఈ మధ్యన రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతున్న సమయంలో అగ్రదేశం అనుకునే అమెరికా కూడా అక్కడికి వెళ్ళలేని వాళ్ళ పౌరులు కాపాడుకోలేని పరిస్థితిలో 6 గంటల యుద్ధాన్ని ఆపి 20,000కు పైగా ఉన్న మన బిడ్డలందరినీ అక్కడి నుంచి ఇక్కడికి సురక్షితంగా తీసుకొచ్చిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అక్కడ అనిపించింది, అంతకుముందు 97లో ఎవరైతే నాతో మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళని ఒకసారి ఫోన్ చేసి, నరేంద్ర మోదీ గారు గమ్మన నాయకుడు, భారత ప్రధాని, మేము మా పౌరుల్ని కాపాడుకోగలిగాము ఈ పరిస్థితుల్లో కూడా అని చెప్పాలనేంత ఉద్వేగం కలిగింది. ఇది నా స్వానుభవం. అంటే ఎక్కడి నుంచి మనం ఎక్కడికి వచ్చాం. అలాగే మోదీ గారిని ఒక విషయం చెప్పారు, మొదటిసారి కాంగ్రెస్లో మాట్లాడినప్పుడు అక్కడ ఉమ్మడి అంటే సెనేటర్స్ కాంగ్రెస్ ఉన్న దాంట్లో ఉమ్మడి సభలో మాట్లాడారు. నేను మొదటిసారి మాట్లాడినప్పుడు మా ఆర్థిక వ్యవస్థ 10వ స్థానంలో ఉంది, ఈ రోజు నేను మాట్లాడుతున్నప్పుడు 5వ స్థానంలో ఉంది, రాబోయే రోజుల్లో 3వ స్థానానికి వెళ్తామని నరేంద్ర మోదీ గారు అక్కడ చెప్తుంటే అమెరికాలో చెప్పండి చూసే ఉంటారు మీరందరూ. ఇవంతా కూడా ఏంటంటే మనందరూ గర్వపడాల్సిన అవసరం. దీనైన నాయకుడు, సమర్థవంతమైన పాలన ఉంటే భారతదేశాన్ని భరత మాతను తలుచుకుంటూ తన యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క భరత మాత ముందుగా ఈ దేశం ముందుండాలి అనేటువంటి ఒకే ఒక ఆలోచనతోటి వారు ప్రయాణం చేస్తున్నారు. మనం కూడా ఈ యొక్క కార్యక్రమానికి భరత మాతను తలుచుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ సోదరులారా, విజ్ఞానవంతులైనటువంటి అందరి ముందు మాట్లాడేటువంటి స్థాయి అది కాదు. అయినప్పటికీ కూడా నాకు తెలిసినటువంటి 2-3 విషయాలు మీతో పంచుకొని పెద్దలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి 2-3 విషయాలు మీతో పంచుకో. నరేంద్ర మోడీ గారు పరిపాలన చేపట్టి 9 సంవత్సరాలైన సందర్భంగా ఈ బ్యానర్లో ఏదైతే రాశారో సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమమే ధ్యేయంగా తన యొక్క పరిపాలనని మొదలుపెట్టారు. దాని కొద్దిగా చెప్పారు, జనధన్ అకౌంట్తో మొదలుకొని మిస్సైల్స్ లాంచ్ చేసే వరకు కూడా అన్ని రంగాలలో మన యొక్క మార్పును ఏ రకంగా తీసుకొచ్చారనేటువంటి విషయాన్ని చెప్పారు. నేను చెప్తా ఉన్నాను, గతంలో పరిపాలించినటువంటి రాజకీయ పార్టీకి ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? గతంలో పరిపాలించినటువంటి ప్రభుత్వాలు ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి జనాభా అందరినీ కూడా కేవలం ఓటర్లుగా మాత్రమే చూశారు, కాబట్టి ఈ సమాజంలో చీలికలు తెచ్చారు, మనలో ఐక్యతని చెడగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. తద్వారా భారతదేశం యొక్క సమగ్రత, ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఈ దేశం మిగతా దేశాలతో పోల్చి చూసినప్పుడు తక్కువగా ఉండడానికి జరిగింది. కానీ నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతూనే చేపట్టిన ప్రజల్లో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో, ప్రజలైతే ఉన్నారో, వాళ్ళు 140 కోట్ల మంది ప్రజలు కాదు, ఈ దేశానికి 140 కోట్ల శక్తి అని చెప్పేసి వారు ప్రకటించారు. దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఓటర్గా భావిస్తే ఒకలా ఉంటుంది, प्रजल शक्ति आलोचिस्टे नरेंद्र मोदी गारु चूपिंचारु अदि नरेंद्र मोदी गारि आलोचन की जवाहरलाल नेहरू गारू शोर पैस्थित सोशल मीडिया अद्भुतम विषया विज्ञान दारी विषयानी प्रपंचा चाट कंप्यूटर मौस प्रधानमंत्री संपद चूपे प्रयत्न संस्कृति कापड़े प्रयत्न काशी चूपा अलागे मधुर चूपा इंका अनेक सांस्कृतिक चिह्ना चूपी देश इंत गोप देश चूपे प्रयत्न गोपदा गौरवा विदेश चाटे प्रयत्न अंके भारत देश गोपदन प्रपंच देश वेरी नोर कोरिया मता संबंध विज्ञान तो मुड़पे आरोग्य कार्यक्रम प्रपंचा चाटों द्वारा प्रपंचव्याप्त योगा प्रमोट प्रयत्न विजय अन्नी रंगालो मेधावल अनेक रकाल भारत देश वाणिज्य भारत देश में लंचा भारत देश नरेंद्र मोदी गारु भारत देश ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేశారు అనేక అపరిశుభ్రమైనటువంటి సమస్యలు నాకు బాగా నచ్చిన అంశం 2016 లో తెలంగాణ యాత్ర ద్వారా ప్రతి పల్లెలో ఎంత మంది స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు వ్యక్తుల్ని బయటికి తీసిన గొప్ప మనసున్న వ్యక్తి మోడీ గారు అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎక్కడ చరిత్రలో లేనప్పుడు పాఠాల్లో మళ్ళీ ఈ దేశ యువతకి పరిచయం చేసే ఒక విగ్రహాన్ని కూడా చాలా చక్కగా ప్రతిష్ఠింపజేసి రాబోయే తరాలకి చరిత్ర పరిచయం చేసే ఆయన ప్రయత్నం చాలా అద్భుతం అలాగే ఆజాదీ అమృత మహోత్సవంలో కూడా మరి అల్లూరి సీతారామరాజు గారు అంటే మన తెలుగు రాష్ట్రాలనే తప్ప ఎక్కడా తెలియని పరిస్థితుల్లో దేశమే కాదు ప్రపంచ దేశాలందరికీ కూడా అల్లూరి సీతారామరాజు గారు తెలిసే విధంగా అలాగే ఎంతో మంది వీరుల్ని తెలియజేసే విధంగా మరి ఈ రోజున మోడీ గారు అంటే ప్రతి అంశంలో ఆయన తీసుకునే జాగ్రత్త అది చాలా గొప్ప విషయంగా మనం భావించాలి మన అదృష్టంగా భావించాలి మరి ఈ రోజున చూస్తే 2020లో మరి 2020 నుంచి కూడా మొట్టమొదటి కిసాన్ రైలు మన అనంతపురం నుంచి ఢిల్లీకి సౌత్ ఇండియా నుంచి ఇప్పుడు 116 రైళ్లు అలా వాళ్ళు పండించిన అనేక హార్టికల్చర్ పండ్లు నచ్చిన రేటుకి నచ్చిన ప్రదేశాలకు పంపించుకుని రైతులు అనేక పరిస్థితి అలాగే ఈ రాష్ట్రంలో కూడా సుమారుగా మార్కెట్లు 33 మార్కెట్లకి ఈనాము వసతి కల్పించి వాళ్ళకి నచ్చిన రేట్ని అలాగే వాళ్ళు ఎక్కడికి పంపించాలనేది నిర్ణయం తీసుకునే కెపాసిటీని రైతులకు ఇచ్చిన పరిస్థితి ఒకప్పుడు రైతు మరి గింజల కోసం మరి పెట్టుబడి కోసం మరి రుణం కోసం వెళ్ళే పరిస్థితి లేకుండా వాజ్పేయి గారు కిసాన్ క్రెడిట్ కార్డు ఇచ్చారు తర్వాత 10 సంవత్సరాలు మరలా కాంగ్రెస్ మరి వచ్చినప్పుడు మనమంచింది ఇవ్వకుండా తర్వాత రైతుకి 3 సార్లుగా ఉండేసి మీరు 3 దఫాలు వేసిన పరిస్థితి అట్లాగే మహిళలకి మాతృబంధన యోజనలో 647 కోట్లు ఈ రాష్ట్రానికి వచ్చింది మరి గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్లో మరి ప్రధానమంత్రి ఆవాస యోజనలో మౌలిక సదుపాయాలు నీటి కొళాయిలు మాతా శిశు సంరక్షణ ఒక్క అంశం కాదు ఒక్క మహిళ ప్రసవిస్తే 3 నెలలు గడిచిపెట్టిన రోజు మరి ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి నుంచి ఆ మహిళకు 6 నెలలు మరి ప్రసూతి లీవ్ పెంచాలని మనసుతో ఆలోచించే విషయం అనేక అంశాలు ఈ రోజున మనం చూస్తుంటే భారతదేశం ఖచ్చితంగా మారుతుంది కాదు మారింది ఇంకా అభివృద్ధి చెందుతుందంటారు అనేక కారణాలకు మనకు ప్రస్తావించబడ్డాయి సెల్ ఫోన్ తయారీలో 2వ స్థానంలోకి వచ్చాం మనం ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో కేటాయించిన ఇల్లు చూస్తే ప్రపంచంలోనే మనం మొట్టమొదటి స్థానంలో మనం అంతమంది జీవించిన పరిస్థితులు కూడా మోడీ గారు వచ్చాక మరి ఈ రోజున మనం చూస్తున్నాం ప్రతి గ్రామంలో కూడా మించుమించిన 35.8 లక్షల గృహాలకి నీటి కొడ కనెక్షన్ మనం ఇవ్వగలిగాం मोदी आत्मनिर्भर एमएसएमई इंचुमु 9,000 కోట్లు పైచేలాగా ఈ మధ్య కాలంలో మన 2020 తర్వాత మన యుద్ధం జరిగింది ఆహార భద్రత గాని మరి ఇంపోర్టర్స్ స్థాయి నుంచి కరోనా వ్యాక్సిన్స్ ఎక్స్‌పోర్ట్ చేయడం గాని మన ఆయుధాలు ఎక్స్‌పోర్ట్ చేయడం గాని మరి ఈ విధమైన అద్భుతమైన అభివృద్ధి భారతదేశం ఖచ్చితంగా మారుతుంది మరి పరిణామం చాలా అద్భుతమైన అభివృద్ధికి నిదర్శనంగా రాబోయే తరాలకి మరి అద్భుతమైన మార్గం సుగమం చేస్తూ మోడీ గారు చేసే విషయాలు అనేక ఉన్నాయి మరి ఎంత ప్రస్తావించుకున్నా చాలా తక్కువే మేధావుల ద్వారానే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మరి మోడీ గారికి మరింత చర్చ జరగాలి కాబట్టి చిన్న ప్రయత్నానికి అంతవరకైతే పర్వాలేదు, ఎంత కొంత డీల్ చేయవచ్చు. ఇప్పుడు ఇంద్రేజ్ అయిపోయారు అందరిలోకి, వయసులో చిన్న అందంగా ఉంటుంది, షీ హ్యాస్ హర్ ఓన్ ప్రైడ్. ఇప్పుడు ఈయనకి పెద్దవాడు అంటే మరొకటిగా మొరార్జీ దేశాయ్ గారు అంటే ఆ కాలంటే పెద్ద నమ్మకం లేదు, వీళ్ళందరూ పార్టీ పర్సన్లా కనపడాలి. సో ఆమె ఏం చేసింది, అయ్యా మొరార్జీ దేశాయ్ గారు మీరు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉంటే ఉన్నారు, మీరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ ఫైనాన్సెస్ ఈ గందరగోళం మీ వల్ల కావట్లేదు, నాకు ఫ్రీడమ్ లేదు, కాబట్టి మీరు రిజైన్ చేయాలి. రిజైన్ చేసిన ఎవరైనా హక్కు తగ్గదు. 70 ఏళ్ళ వయసులో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా చాలామంది అవుతున్న మొరార్జీ దేశాయ్ గారు నువ్వు పనికిరావన్నట్టు కదా. కాబట్టి ఆయన ఏం చేశాడు, డెప్యూటీ పీఎంగా కంటిన్యూ అవుతూనే వాళ్ళ నేటివ్ ప్లేస్ ఏంటి బాంబే, గుజరాత్. సో గుజరాత్లో వ్యవహారం నడపాలని డిసైడ్ అయిపోయాను. స్టూడెంట్స్ అందరూ మొదలైంది, స్టూడెంట్స్ పెరిగిన రేట్లు, ఇన్ఫ్లేషన్, ఉద్యోగాలకు చదువు లేదు, స్కాలర్షిప్ లేదు, ఫీజులు పెంచుతున్నారు, 20% ఇన్ఫ్లేషన్. ఇవన్నీ జరుగుతున్నప్పుడు స్టూడెంట్స్ ఆటోమేటిక్గా రోడ్డు మీద వచ్చారు. అది చాలా అన్నట్టుగా యూనివర్సిటీలో ఫీజులు పెంచారు, స్కాలర్షిప్ తగ్గిస్తూ ఉన్నారు. సో స్టూడెంట్స్ అందరూ కూడా రోడ్డు మీద వచ్చారు. వాహనాలు స్టూడెంట్స్ కనిపిస్తున్నారు, తెలంగాణ ఉన్నారు. ఇది గమనించుకున్న చమన్భాయ్ పటేల్ గారు అనే ఆయన, ఆయన దీన్నట్టు ఫేస్ చేయలేదు, ఆయన సొంతం అయిపోతూ ఆయన మీద కరప్షన్ చేయాల్సిన ఆయన జస్టిఫై చేసుకోలేక ఆయన రిజైన్ చేయాల్సిన పరిస్థితులు వచ్చేసి కాంగ్రెస్కి ఇంకొద్దిగా చెడ్డపై వచ్చేసింది. సో మొత్తం మీద గుజరాత్ పరిస్థితి బాగుంటుంది. ఇప్పుడు ఆయనకు ఒక అవకాశం వచ్చిందా, బీహార్లో ఏమొచ్చింది, స్టూడెంట్ ఫీజులు పెరిగినాయి, స్కాలర్షిప్స్ లేవు, చదువుకుంటే ఉద్యోగాలు లేవు, రేట్లు పెరిగిపోయి, అమ్మ నాన్న డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళ పరిస్థితి బాగుండలేదు. సో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా బయటకు వచ్చింది. ఆ స్టూడెంట్స్ అందరికి నాయకత్వం వహిస్తుంది ఎవరు, లల్లు ప్రసాద్ యాదవ్ గారు, రామేశ్వర విలాస్ పాస్వాన్ గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి నాయకత్వం ఇస్తారు. అంటే అక్కడ ఉడుకుతుంది, బీహార్ మొత్తం ఉడుకుతుంది. ఇంకా ఇది చాలన్నట్టుగా అసలు రైల్వేస్ అయితే మొత్తం స్టేట్స్ కదా, జార్జి ఫర్నాండస్ గారు రైల్వేస్ ఇష్యూస్ తీసుకున్నాడు, రైల్వేస్ ఎంప్లాయీస్ ఇష్యూస్ తీసుకున్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, సేఫ్టీ, సెక్యూరిటీ లేదు కాబట్టి అసలు దీన్ని ఏం చేస్తామని చెప్పేసి 1974లో జరిగిన విషయం. ఇప్పుడు మనం ఒక డేట్ గుర్తు పెడతాం, 74, 75 జూన్ 12 ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఆ రోజు ఏమైంది, ఈ ఉన్న సమస్యలు చాలా బాగుంది. ఈయన మీద పోటీ చేసే రాయబరేలీ 71 రాజనారాయణ, ఆ రాజనారాయణ గారు వేసాడు కేసు అలహాబాద్ హైకోర్టు. వాళ్ళు అప్పుడుకు తిరిగిచ్చారు, ఏమని ఇచ్చారు, మీ ఎలక్షన్ చాలా తగ్గండి, మీరు ఇప్పటి నుంచి ఎంపీ కాదని. ఎవరు, ఇందిరాగాంధీ గారు ఎంపీ కాదు. మనం ఏమన్నా మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అంటున్నాం కదా, మోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఒకసారి ఫస్ట్ చేస్తే ఏముంది, యువర్ నాట్ ఈవెన్ ఎంపీ, మీరు వాటర్స్ ఖాళీ చేయాలి, మీకు ఎంపీ క్యాపిటరీలో ఏముండదు, కన్సెషన్స్ ఉండవు, అంతవరకు అయితే కాదు. మీరు ఎంపీనే కాకుండా ఉంటారు, కుదరదు కదా, ఆ మీరు అది కాదు, కానీ అంతవరకు అయితే పర్వాలేదు, ఎక్కడ పడుతుంది రోజు. 6 ఏళ్ల వరకు మీరు ఎలక్షన్స్లో పోటీ చేయవచ్చు, అది కూడా చెప్పారు. ఏమండి ఇందిరాగాంధీ లాంటి మనిషికి మీరు ఒక్కసారి రకాలు చెప్తే ఆమె కాద ఎన్ని సమస్యలు దీనికి మనం చెప్పండి. ఒక దేశం చుట్టూ సమస్యలు, దేశంలో సమస్యలు, ఈ పెద్ద నాయకులందరూ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, క్రియేట్ చేసిన సమస్యని మేనేజ్ చేస్తున్నారు, లీడ్ చేస్తున్నారు, మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఎక్కడ సుప్రీంకోర్టు వెళ్ళారు, సుప్రీంకోర్టు వెళ్ళారు, సుప్రీంకోర్టులో ఇది సమ్మరు, ఇప్పుడు వెకేషన్లో ఉన్నాం, జడ్జెస్ లేరు, ఒకే ఒక బెంచ్ ఉంది, దాన్ని వెకేషన్ బెంచ్ అంటారు. దాంట్లో కృష్ణయ్య గారు అక్కడికి వెళ్ళాలి.